నమస్కారం, మీరు చూస్తున్నారు HN19. కడప జిల్లా రాజంపేట నియోజకవర్గం సిద్ధవటం మండల హెడ్ క్వార్టర్స్ లో మహిళా మండల ప్రెసిడెంట్ జ్యోతి వెంకటమ్మ అధ్యక్షతన మండల సర్వసభ్య సమావేశం జరిగింది. ఈ సమావేశంలో పలు సమస్యలపై ప్రజాప్రతినిధులు మండల సర్వసభ్య సమావేశంలో మాట్లాడడం జరిగింది. ముఖ్యంగా మాధవరం రజకుల దోబీకాట్ స్థలంపై సర్పంచ్ జానకి రామయ్య సభ దృష్టికి తీసుకెళ్లారు. ఆ ప్రాంతం అన్యాక్రాంతం చేయకుండా హెచ్చరిక బోర్డులు ఏర్పాటు చేయాలని మండల సర్వసభ్య సమావేశంలో ఆయన మాట్లాడారు. అటవీ ప్రాంతంలో కొండకు నిప్పుపెట్టవద్దని, అటవీ ప్రాంతంలో ఉన్న వన్య ప్రాణులకు ముప్పు వాటిల్లే ప్రమాదం ఉందని ఫారెస్ట్ శాఖ తరపున ఫారెస్ట్ సిబ్బంది మండల సర్వసభ్య సమావేశంలో మాట్లాడడం జరిగింది. అందుకు ప్రజాప్రతినిధి స్పందిస్తూ, వన్యప్రాణులకు వేసవి దృష్టిలో పెట్టుకుని దాహం తీర్చేందుకు మా వంతు సహాయంగా సింగిల్ విండో ఆదేశాలు జగదీశ్వర్ రెడ్డి ఫారెస్ట్ సిబ్బందికి 5,000 రూపాయలు, మాధవరం సర్పంచ్ జానకి రామయ్య ట్రాక్టర్ డీజిల్కి 5,000 రూపాయలు ప్రకటించారు. పీ కొత్తపల్లి జిల్లా పరిషత్ హైస్కూల్లో ఉన్న ట్రాన్స్ఫార్మర్ తీసేయాలని ప్రజాప్రతినిధుల సభ దృష్టికి తీసుకెళ్లారు. ఈ కార్యక్రమంలో మండల అభివృద్ధి అధికారి పులి రామ్సింగ్, మండల తహసీల్దార్ శంకర్రావు, అన్ని శాఖల అధికారులు, సింగిల్ విండో అధ్యక్షులు జగదీశ్వర్ రెడ్డి, ఎంపీటీసీలు, సర్పంచులు పాల్గొన్నారు. అది కలెక్టర్ గారి నుంచి ప్రొసీడింగ్స్ వస్తే కదా దానికి పేమెంట్ పెండింగ్ పేమెంట్ మా వాళ్ళకి పనిచేయగలుగుతాము. కానీ అది కలెక్టర్ గారి నుంచి ప్రొసీడింగ్స్ కావాలి. అంటే గడప గడపకి ఇచ్చే అమౌంట్ పెట్టారు సార్? అమౌంట్ అది గడపడు మాకు మా ఆయా పంచాయతీ ప్రొసీడింగ్ ప్రొవైడ్ కావాలి. అలాగే ప్రభుత్వం వచ్చేసి ఎస్సీ ఎస్టీ వాళ్ళకి ఉన్నతి ఫండ్ అనేది ఉంది. ఆ ఉన్నతి ఫండ్ వచ్చేసి వడ్డీ లేకుండా రుణం అది. దీనికి సంబంధించి మనము శ్రీనిధి అనే లోన్ తీసుకోకుండా ఉంటేనే మనకు ఆన్లైన్ లోన్ కాదు. అలాంటి వాళ్ళని కూడా ఉచితం కాబట్టి ఈ లెక్కలన్నీ ఆన్లైన్ లో ఎడ్మిట్ చేసి బకాయి లేకుండా ప్రతిరోజు కూడా మనము అరేంజ్మెంట్ చేసుకోవాలా. ముఖ్యంగా రూపాయి వడ్డీకి సంబంధించి కాబట్టి రికవరీ ఈ సంవత్సరం కిసాంధ్ర అనేది ఒకటి మనకు ప్రభుత్వం ప్రవేశపెట్టింది. ఈ పథకం వచ్చేసి ఓన్లీ ఎస్టీ వాళ్ళకు, ఎవరైతే అయినా చేపలు పట్టడం కానీ లేకుంటే చేపల అమ్మకం కానీ వాళ్ళకి ఐడియా ఉందో వాళ్ళందరికీ కూడా ఇవరికి మన మన ఏరు దగ్గరగా ఉంది కాబట్టి కొంచెం మన ఏటి ప్రాంతము కాబట్టి మనకు ప్రభుత్వము ధరణ ఇచ్చినారు దాదాపు 10 వరకు. ఈ 10 వరకు సంబంధించి ఎవరైనా మేము చేపలు పట్టుకొని లేదు ఒక చోట పెట్టుకొని అమ్ముకుంటాం అంటే ఒక చోట పెట్టుకోవడం అంటే మనము వాళ్ళే మన దీనికి భోజనం షెడ్యూల్ లేదు ఏటి వేస్తున్నారు మా హెడ్మాస్టర్ గారిని అటెండ్ చేస్తున్న వాళ్ళని గడపకు వస్తున్నాం కొట్టకు వస్తున్నాం మా ఇష్టం తింటాము దానికి మా ఇంట్లో పంపవచ్చున్నాం కరెక్ట్ గానే చెప్తున్నారు. గేట్ దగ్గర హెడ్మాస్టర్ ఉంది గవర్నమెంట్ పాఠశాలలో 2,900 ఎక్కువ ఏడు పాఠశాల 696 ప్రైవేట్ పాఠశాల 1,664 మిడ్ డే మీల్స్ పిల్లలు విజయవాడ సంఖ్య దగ్గర కన్నా ఎక్కువగా ఉన్నాయి. నేను 10 రోజులు డైలీ విజిట్ కడుతున్నాను భోజనాలు బాగున్నాయి అది కూడా మనకు
విషయం చెప్పాలి. ఇంకొక విషయము, మనకు మొదటి పేజ్లో వెళ్ళి మరిన్ని అప్డేట్స్ కోసం మన హెచ్ఎన్ 9 టీవీ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.